క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను మన కుటుంబాలను ప్రేమించి మరొక నూతన దినమును మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలపు డివోషన్లో మనము ధ్యానించబోయేటటువంటి ధ్యానాంశము వాట్ విల్ గాడ్ డూ ఫర్ హిస్ పీపుల్, దేవుడు తన ప్రజల కొరకు ఏమి చేయును అనేటటువంటి అంశమును గురించి ఈ ఉదయకాలము మనము తెలుసుకుందాం. ఈ అంశమును ధ్యానించుట కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము కీర్తనల గ్రంథము 29వ సంకీర్తన 11వ వచనమును నేను చదువుతున్నాను. దయచేసి మీకు అందుబాటులో బైబిల్ ఉన్నట్లయితే తీసి చూడాలని దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 29వ సంకీర్తన 11వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానమును కలుగజేసి వారిని ఆశీర్వదించును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము ప్రభా మమ్మలను ప్రేమించి మా ఆయుష్ను పొడిగించి మీ వాక్యమును అధ్యయనం చేసే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభా అయా తండ్రి మా దేవునిగా మీరు మా జీవితాల్లో ఏమి చేస్తారనేటటువంటి విషయాన్ని గురించి మేము తెలుసుకోబోతూ ఉండగా మీ సన్నిధిని సహాయమును మాకు తోడుగా ఉంచి ఆత్మ ద్వారా మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను బలపరచుమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రిలారా, మనము చదివినటువంటి వాక్య భాగములో కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి సత్యాన్ని మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు తన ప్రజలకు చేసేటటువంటి మూడు ప్రాముఖ్యమైనటువంటి కార్యముల గురించి కీర్తనకారుడు ఈ సమయంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందులో మొట్టమొదటిది ఏంటి అని అంటే ఆయన తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడు అని తెలియచేస్తూ ఉన్నాడు. సాధారణంగా ఒక మనిషి శారీరకంగా బలహీనుడు కావచ్చు, ఆర్థికంగా బలహీనుడు కావచ్చు, మానసికంగా బలహీనుడు కావచ్చు, అలాగే ఆధ్యాత్మికంగా కూడా తను బలహీనుడయ్యే అవకాశం ఉంది. అయితే దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నటువంటి విషయం ఏంటి అని అంటే ఆయన తన ప్రజలను బలపరుచునని ఈ సమయంలో కీర్తనకారుడు మనకు తెలియచేస్తున్నాడు. ఇదే సత్యాన్ని దేవుడు యెషయా గ్రంథకర్త ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తే సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. ఎవరైతే సొమ్మసిల్లిపోతారో, ఎవరైతే బలహీనులైపోతారో, శక్తిహీనులైపోతారో, వారిని బలపరుచువాడు, వారికి బలాభివృద్ధిని కలుగు చేయవాడు కూడా ఆయనేనని ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, మొట్టమొదటిగా తన ప్రజలకు దేవుడు చేసేటటువంటి మొట్టమొదటి కార్యం ఏంటి అనగా వారు బలహీనతలో ఉన్నప్పుడు, శక్తిహీనులుగా ఉన్నప్పుడు వారిని బలపరుస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. రెండవదిగా ఆయన తన ప్రజలకి సమాధానాన్ని అనుగ్రహిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఈ 29వ సంకీర్తన 11వ వచనం బి పాటలో మనం చూసినప్పుడు ఈ మాటను మనం చూస్తాం. ప్రిలారా, ఏ విషయంలో మనము నెమ్మది లేని వారిగా ఉన్నాము, ఏ విషయంలో మనము అశాంతిని అనుభవిస్తూ ఉన్నాం, కుటుంబ విషయంలోన, ఆర్థిక విషయాల్లోన, బిడ్డల విషయంలోన, లేదా వివాహాల విషయంలోన, మన ఉద్యోగాల విషయంలోన, ఏ విషయంలోనైనా మనము అశాంతిగా నెమ్మది లేని వారిగా ఉన్నట్లయితే దేవుడు మన జీవితాల్లో మనకి సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహిస్తానని వాగ్దానము చేస్తున్నాడు. అందుకని 147వ సంకీర్తన 14వ వచనంలో మనం చూసినట్లయితే నీ సరిహద్దులలో సమాధానమును కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు కూడా ఆయనేనని ఈ వాక్య భాగంలో ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ప్రిలారా, లూకా సువార్త 24వ అధ్యాయం 36వ వచనంలోను, అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే యేసు క్రీస్తు వారు తన శిష్యులతో చెబుతూ ఉన్నాడు, మీకు సమాధానము కలుగునుగాక, మీకు నెమ్మది కలుగుగాక అని ఆయన తెలియచేస్తున్నాడు. కనుక రెండవదిగా దేవుడు తన ప్రజలకు చేసినటువంటి రెండవ కార్యం ఏంటి అనగా సమాధానాన్ని కలుగజేస్తాడు. మూడవదిగా ప్రియులారా,
ఆయన తన ప్రజలను ఆశీర్వదిస్తాడు అని ఇదే కీర్తనలో చివరి భాగములో కీర్తనకారుడు మనకు తెలియజేస్తున్నాడు. తన ప్రజలను ఆశీర్వదించువాడు ఆయనే. ఉదాహరణకి మనము చూసినట్లయితే ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనములో దేవుడు ఆదాము హవ్వలను ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకొనండి అని మొట్టమొదటి దంపతులను దేవుడు ఆశీర్వదించాడు. అలాగే మనము ఆదికాండం 9వ అధ్యాయము మొదటి వచనంలో చూస్తే దేవుడైనటువంటి యెహోవా నోవహును అతని కుమారులను ఆశీర్వదించాడని మనం చూస్తాం. ఇదే మరి ఆదికాండములోనే 22వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లు మనం చూస్తాం. ప్రియులారా చూడండి, మరి నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్రమందలి ఇసుక వలె నీ సంతానమును అభివృద్ధి చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రియులారా, మరి మూడవదిగా మనం ఆలోచించినట్లయితే ఆయన తన ప్రజలను ఆశీర్వదిస్తాడు. తన ప్రజలకు ఆయన ఏమి చేస్తాడు అనేటటువంటి అంశాన్ని మనం అధ్యయనం చేస్తూ మూడు విషయాలను మనం ధ్యానం చేసాం ప్రియులారా. అందులో మొట్టమొదటిది ఏంటి అనగా ఆయన తన ప్రజలకు బలాన్ని అనుగ్రహిస్తాడని, ఆయన తన ప్రజలకు సమాధానాన్ని, నెమ్మదిని, క్షేమాన్ని అనుగ్రహిస్తాడని, మూడవదిగా ఆయన తన ప్రజలను మరి ఆశీర్వదిస్తాడని మనం తెలుసుకున్నాం. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా దేవుని ద్వారా మనం పొందుకోవాలంటే మనము ఆయనకు ప్రజలుగా ఉండాలి, మనము ఆయనకు బిడ్డలుగా ఉండాలి. అలాగున మనం అందరము కూడా ఆయన పిల్లలుగా ఉంటూ ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకోవాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీరు మా దేవునిగా మా జీవితాల్లో ఏం అనుగ్రహిస్తారో ఈ ఉదయకాలం మాతో మాట్లాడినందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము మీ బిడ్డలుగా జీవిస్తూ వాక్యాన్ని అనుసరిస్తూ ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకునే భాగ్యాన్ని ప్రసాదించమని, ఈ వాక్యము విన్నవారి జీవితాల్లో ఫలించే అవకాశమును అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని సన్నిధి సహవాసము సమాధానము ఆయన సన్నిధిలో తలవంచిన మనందరికీ ఇప్పుడు యుగ యుగములు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.